కర్నూలు జిల్లా శ్రీశైలంలో వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి వారిని భక్తులు ఉత్తర ద్వారం నుంచి దర్శించుకునేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం కావడంతో శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి అమ్మవార్లకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీశైలంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామున మేళ తాళాలతో ఆలయ ద్వారాలు తెరిచి ఏకాంత సుప్రభాత సేవ మంగళహారతులు జరిపించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ముఖమండపంలో ఆసీనులను చేసి పూజాధికారులు నిర్వహించారు. అనంతరం ఉత్తర ద్వారం నుంచి స్వామి అమ్మవార్లను వెలుపలికి తెచ్చి బలిపీఠం వద్ద ఉత్తరముఖంగా పూజలు నిర్వహించి రావణవాహన సేవలో మేళతాళాలలో ఆలయ ఉత్సవం జరిపించారు. అనంతరం భక్తులకు ఉత్తర ద్వారం నుంచి సర్వదర్శనం కల్పించి ఉన్నారు. స్వస్తి నిర్మాణ